హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అది వచ్చేసి సిఆర్పిఎఫ్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఈ సిఆర్పిఎఫ్ అంటే అందరికీ తెలిసిన విషయమే, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి 450 పోస్టులకు గాను నోటిఫికేషన్ రాబోతుంది. దాని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. సో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జాబ్స్. అందరికి షేర్ చేయడమే కాదు, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి జాబ్ గైడెన్స్ అంతా కూడా మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బస్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 అట్ సిఎం 4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయి అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు పూర్తి స్థాయి సమాచారం మీకు కావాలనుకుంటేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ అని చెప్పొచ్చు. అది కూడా సిఆర్పిఎఫ్ జాబ్స్, పోలీస్ ఫోర్స్ కు సంబంధించినటువంటి జాబ్స్. అది కూడా సిపాయి లేదంటే కానిస్టేబుల్ ఫార్మసిస్ట్ జాబ్స్ కాకుండా ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ జాబ్స్ రాబోతున్నాయి. సో దీనికి బి ఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫార్మడీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. అండ్ దీనికి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి అన్న విషయం గమనించినట్లయితే దీనికి రిటన్ టెస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఫిజికల్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయని ఆల్రెడీ చాలా వీడియోస్ లో మనము చర్చించుకున్నాం. సిపాయి ఫార్మసిస్ట్ జాబ్స్ అని, కానిస్టేబుల్ ఫార్మసిస్ట్ అని, ఈ విధంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. డైరెక్ట్ మన ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేశారంటే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. మళ్ళీ ఆ నోటిఫికేషన్ రాగానే నేను మీకు పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఒకటి మీకు చేసి పెడతాను. సో ఏ విధంగా అప్లై చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనము రిటర్న్ టెస్ట్ లోకి వెళ్ళిపోతే డిగ్రీ స్థాయిలో అడగడం జరుగుతుంది. అంటే డిగ్రీ లెవెల్లో ఏఎస్ఐ పోస్టులు కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఇన్ ద సెన్స్ బి ఫార్మసీ, బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ అంతేకాకుండా ఫార్మడీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో దీనికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయం చూసుకున్నట్లయితే సిలబస్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఆ సిలబస్ ప్రకారం మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే సిలబస్ ను కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ సిలబస్ లో టాపిక్ వైజ్ చాప్టర్స్ ఏ విధంగా అంటే ఏ బుక్ లో ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ నోటిఫికేషన్ రాగానే. ఖచ్చితంగా 2-3 మంత్స్ లో అయితే ఇది రాబోతుంది. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఒకటే తక్కువ ఉంది, రిమైనింగ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా రెడీ అయిపోయింది. సో వితిన్ 2-3 మంత్స్ లో ఈ నోటిఫికేషన్ పక్కా వదిలేస్తారు. సో ఇది ఒక స్టేట్ గవర్నమెంట్ కే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే త్రూ అవుట్ ఇండియా దీనికి అప్లై చేస్తారని చెప్పొచ్చు. అండ్ దీనికి కావాల్సిన సెంటర్స్ మన నియర్ బై హైదరాబాద్ అయితే, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ పెట్టుకోవచ్చు, ఏపీ వాళ్ళైతే గుంటూరు తిరుపతి, అట్ ద సేమ్ టైం విజయవాడ వైజాగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా సిఆర్పిఎఫ్ జాబ్స్ రాబోతున్నాయి. అది కూడా ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్ పోస్ట్ అయితే రాబోతున్నాయి. సో వీటన్నిటికీ మనకు ఉండాల్సిన అర్హత ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 40 బిలో ఉండాలి, కోర్సు కంప్లీట్ అయి ఉండాలి. అంటే బి ఫార్మసీ కావచ్చు, అటు ఫార్మడీ కావచ్చు, పూర్తిగా కోర్సు కంప్లీట్ అయిపోయి పీసీఐ మీ చేతిలో ఉండాలి. సో మేము ఇప్పుడు అప్లై చేసాము, ఈ ఎగ్జామ్ అయిపోయేతలకే వస్తుంది అన్నవి కాకుండా ఆల్రెడీ మీ చేతిలో పీసీఐ ఉంటేనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది సరిగ్గా గమనించాలి. సో చాలా మందికి ఈ డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో పీసీఐ ఆల్రెడీ మీ చేతిలో ఉండాలి. ఈవెన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే అది ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ లో కావచ్చు, మినిమం 100 బెడ్ కెపాసిటీ ఉండే హాస్పిటల్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే దాని తాలూకు ఎక్స్పీరియన్స్ కూడా మీరు దీనికి యాడ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇది మీకు ప్లస్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు పీసీఐ రికగ్నిషన్ ఉండాలి. సో పీసీఐ నెంబర్ మీరు ఎక్కడ ఎంటర్ చేయాలి, ఈవెన్ పీసీఐ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పీసీఐ మ్యాండేటరీ అని చెప్పొచ్చు. ఆ తర్వాత పీసీఐ రెన్యువల్ కూడా అయి ఉండాలి, అప్డేటెడ్ రెన్యువల్ ఉండాలి. ఇది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇప్పటి నుంచే మీరు రెన్యువల్ పెండింగ్ లో ఉంటే రెన్యువల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు రిజిస్టర్ లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుని రిజిస్టర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కైనా కూడా మీకు ఖచ్చితంగా పీసీఐ రికగ్నిషన్ ఉంటేనే మీరు ఫార్మసిస్ట్. చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు, నా బి ఫార్మసీ కంప్లీట్ అయింది,
నా ఎంఫార్మసి కంప్లీట్ అయింది, నా ఫార్మడి కంప్లీట్ అయింది, నేను ఫార్మసిస్ట్ పోస్ట్ కి ఎలిజిబుల్. సో చిన్న లాజిక్ మీరు మర్చిపోతున్నారు. మీరు బిఫార్మసి చదివితేనో, ఎంఫార్మసి చదివితేనో, ఫార్మడి చదివితేనో మీరు ఫార్మసిస్ట్ అవ్వలేరు. పిసిఐ రికగ్నిషన్, పిసిఐ రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు ఫార్మసిస్ట్. ఏ పొద్దు అయితే మీకు పిసిఐ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుని, అంటే ఐ మీన్ స్లాట్ బుక్ చేసుకుని, అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుని, పోస్ట్ ద్వారా మీకు ఆర్పి సర్టిఫికేట్ అంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుందో, మీ ఇంటికి వచ్చిన మరుసటి రోజు నుంచి మీరు ఫార్మసిస్ట్ అవుతారు. అంతే తప్పితే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మడీ చదివితే మనం ఫార్మసిస్ట్ కాలేము. ఈ చిన్న లాజిక్ మర్చిపోవద్దు. అండ్ వాళ్ళు అడిగేది ఫార్మసిస్ట్ జాబ్స్, కాబట్టి మనం ఫార్మసిస్ట్ ఎప్పుడు అవుతామంటే ఈ పిసిఐ రికగ్నిషన్ వల్లనే. సో దీన్ని మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి. చాలా మంది కోర్స్ కంప్లీట్ చేసి ఇంతవరకు పిసిఐ కి అప్లై చేయకుండానే ఉన్నారు. ఈవెన్ చాలా కమెంట్స్ కూడా వచ్చాయి నాకు, 2015 లో నా ఫార్మసీ కంప్లీట్ అయింది, ఇంతవరకు నేను పిసిఐకి అప్లై చేయలేదు, నేను ఫార్మసిస్ట్ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతానా? అస్సలు ఎలిజిబుల్ కావు, డామ్ షూర్. ఎందుకంటే పిసిఐ గుర్తింపు అంటే గవర్నమెంట్ చేత మన కౌన్సిల్లో, మన ఫార్మా కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయితేనే మీరు ఫార్మసిస్ట్. మీరు రిజిస్టర్ అవ్వకుండా బి ఫార్మసీ చేసినా, ఎం ఫార్మసీ చేసినా, ఫార్మా డి చేసినా, డిప్లొమా ఫార్మసీ చేసినా మీరు ఫార్మసిస్ట్ అవ్వలేరు. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. సో అందరికి క్లియర్ అని అనుకుంటున్నాను. ఈ సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ మరో 2 మంత్స్ లో రాబోతుంది. వచ్చిన వెంటనే మీకు ఒక ఫుల్ ఫ్లడ్జ్డ్ వీడియోస్ చేసి మీకు అందిస్తాను. ఈలోపు మన ప్రతి ఒక్క అప్డేట్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయగానే సరిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వైరీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు, ముఖ్యంగా జాబ్ గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా డైరెక్ట్ మీరు నాకు కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 అండ్ సిఎం 4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సో చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. లెంతీ క్వశ్చన్స్, ఇలాంటి గైడెన్స్ తాలూకు బిగ్ క్వశ్చన్స్ ఉంటేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.